రండి సార్, రండి రండి సార్. మేము ఎంత అడ్డుకున్నా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్. ఏయ్ ఆపడే, ఆపు, చెప్తున్నా ఆపేయండి, చెప్తున్నా అర్థం కాలేదు నీకు, ఆపు. ఈ మైథిలి కన్స్ట్రక్షన్ చేసే మోసాలు అన్ని కాదు సార్. మా 200 ఎకరాలు దళిత భూములు అక్రమంగా ఆక్రమించుకుని మాకు వేరే సరైన నెంబర్లు చూపించి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళకి నరకం చూపిస్తున్నారు సార్. ఏ పాస్బుక్ చూపించలే, చూడండి సార్, మీరే చూడండి సార్, ఇగో సార్. లక్కీ చూడరా, వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీలాంటి వాడిని పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా. నానా అలాగే తెలియదు కదా, కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్ను కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని. కరెక్ట్. అవతలోడు ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని. ఎస్ రా, అయితే ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకుని నీ దగ్గర తీసుకొస్తా. నానా ఛానల్కి కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? అడి చూడు, ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్గా టెలికాస్ట్ చేస్తున్నారు, వాడి ప్లాట్లే కొనమని కింద యాడ్ చేస్తున్నారు. అంతా కమర్షియల్, మళ్ళా ఎథికల్గా ఉండరు నానా. అందుకని డైరెక్ట్గా నువ్వు వెళ్ళగలవు అని నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం, కాపాడదాం. సీనియర్ క్లయింట్స్ రెడీ, వేడి వేడిగా కమింగ్. ఇప్పుడే వస్తాను అలా, వాడిని ఎలా తీసుకురావాలో ఆలోచించు. ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే. లిటిగేషన్ ప్రాపర్టీ కదా, తక్కువ రేటుకు వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంట. పెద్ద మనుషులను తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పురా బాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ల మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడొచ్చినా కదలని పొజిషన్ లో సెటిల్ అయిపోయారు. వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి, అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే. అదే అవ్వలేదు అంటున్నాం సార్. వెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా, వాడిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఓ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు, మాకు మాత్రం మ్యాటర్ సెటిల్ అవ్వాలి. నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు. మీరు పోసుకోవడమే కాదు, మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు. ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే. వాళ్ళా మేమా? జోకా, ఇది జబర్దస్త్ సెట్ కాదు. కోపడకండి సార్, ప్లీజ్. మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే కానీ ఎవడు వల్ల పనవలేదు. మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు. ఆహా, ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు. నమస్కారం సూర్యనారాయణ గారు. అటు నమస్కారం సార్. బాబు, మీరు మనశ్శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి. ఏంటి ఈ రోజే? అవును, పరిగెత్తించి పరిగెత్తించి సెటిల్ చేస్తాం. మీకన్నా ప్రాబ్లమా? ఇంకా ప్రాబ్లం ఏమిటి సార్, ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాం. పడ్డాక లేకపోతే చైర్ కింద చావచ్చుగా. లాయర్ లక్కీని మాట్లాడుతున్నా. బజ్జీ నమస్తే బ్రో. నేను ఓల్డ్ సిటీ పాషాకు ఆపోనెంట్ గా కేసు ఒప్పుకున్నానని చెప్పేసి నన్ను మర్డర్ చేయడానికి 1, 2, 3, 4 15 మంది వచ్చారు సార్. దోలకి దుకాణం పెడితే అరకి గారం పెట్టిందంట, మరి కేసు ఎందుకు ఒప్పుకున్నా? సార్ ఒప్పేసుకున్నాను కదా, వచ్చి కాపాడండి సార్. ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిందే ఆడు తుమార్కు మాన్నికే బాధి ఆతాది. పాషా గారు, ఇది కరెక్ట్ కాదు కదా? అవు కరెక్ట్ కాదు, ఒక లాయర్ని గిట్లా నిలబెట్టి వాదించుడు తప్పే కదా, శిక్ష పడాలి. దీన్నే ఆత్మరక్షణ అంటారు.
మనల్ని చంపడానికి ఎవడన్నా వస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి అవతలాన్ని కౌన్సిల్ చేసినా, ఇలా గాల్లో ఎగరేసినా, ఇలా ఇరగదీసినా, ఇలా విసిరేసినా తప్పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేయబుల్ సెక్షన్ 302, 324, 325M లో మెన్షన్ చేసింది. నన్ను నేను కాపాడుకోవాలి కదా, మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా. రండి రా రండి. ఏంటయ్యా చూస్తున్నా నువ్వే వాళ్ళు బాధ చేసినట్టుంది? నా తెలుసు మీరు ఇలా అంటారని, అందుకే సేఫ్ గా విట్నెస్ వీడియో కూడా తీయించా చూడండి. ఎస్ సార్, అంత రికార్డెడ్ గా ఉంది. అంతేకాదు నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావుంటగా అది రికార్డ్ చేశా. అరే బజ్జీ, ఇత్రీగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందో. అమ్మనీ అమ్మ, అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు వర్కౌట్ కాదు. కూర్చొని క్లోజ్ చేసుకో. అయితే ఇంకెందుకు లేట్? పదా చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను. అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్. అది కాదు సాబ్, పేపర్ జిరాక్స్ లకి, షెడ్లకి, ఫర్నిచర్ కి, పెట్రోల్ కి, సరుకులకి. నీ పద్దులు బస్కల్ ఆపు. ఎంతో పది అయిందా? 1000 అన్నా. లక్షలు రా. ఇస్తారా? ఇప్పిస్తా. నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి. తన్ను తిన్నా కూడా. హలో, నీకే రూపాయి ఫీజు ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డెప్ప గడికి 10 ఇప్పిస్తాలే అంటారేంటి? ఇంత కరెక్ట్ గా వచ్చేసేటేంటి? అమ్మ నా కన్నింగ్ క్లయింట్, ఇదా నీ వ్యాపారం, వెల్డింగ్ చేసుకునేవాడుగా. ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ గ్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా? సరే అయితే వాళ్ళకు పాతిక, నాకు ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే. 10 పాతిక అవటం ఏంటి? అసలు ఏమి లేనోడికి ఫార్చునర్ ఇవ్వటం ఏంటి? అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మటుకు చూస్తూ ఊరుకోగలవా? రేపు పొద్దునే వద్దన్నా నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు. అమ్మో అమ్మో, ఫీజు ఎందుకు వద్దన్నావు? ఇప్పుడు నాకు అర్థమైంది. చెప్తాను. ఎవరు చెప్తావు? మీ నాన్నకి. ఏమని చెప్తావు? కిరాణా కొట్టుకు చింతపండు కొనడానికి వచ్చినట్టు కూర్చోబెట్టి మా వాడు అట్టంటాడు ఇట్టంటాడు బుద్ధుడు అని గుద్దు చెప్తున్నాడు. కాదండి, పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్, ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా. ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తారు. ఎలా మూసేస్తారు చెప్తా? ఒకసారి కన్నీటి ఇవ్వండి. సార్ లోడేడా? పుల్లి పెట్టుకో. ఎందుకండి? నీకు అలవాటే కదా. నిప్పు రమలు పడకుండా. నా క్లయింట్ పాషాని సెటిల్మెంట్ కని పిలిచి పానిక్ అటాక్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి సైన్ చేయించుకున్నందుకు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఐపీసీ 307, 506 ఆర్మ్స్ యాక్ట్ 24 కింద నిన్ను బొక్కలో దోసి. అసలు ఆగు, నీ మనసులో మాట నేను చెప్తా. చెప్పండి, ఏమనుకుంటున్నానో చెప్పండి. ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడో అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకటి ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా. నువ్వు నువ్వేనా? కరెక్ట్. క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ లో మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా? ఇది కరెక్టే. కాదు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్. పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు. కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే. చెప్పు. మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు. పనేయాక వాడిని వంగ పెట్టి నీ బాడీ లాంగ్వేజ్ ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించావనుకో, అండర్ సెక్షన్ 504 ప్రకారం ఇంకో 3 ఏళ్ళు. రేపు పొద్దునే 10 కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోన్ కాదురా. నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు. బాబుకి ఇవ్వండి. బాబు ఒకే ఎందుకు? ఆయనకు అన్నాడుగా అందుకని చెప్పు.
అయ్యో, మీరొచ్చిన కార్ కీస్ ఇందులో ఇరుక్కుపోయాయి. అయ్యయ్యో, ఇరుక్కుపోలేదు సార్, మేమే ఇరికించాం. బాబుకి గిఫ్ట్. ఏంటి కారా? ఎందుకు బాబు? 5 లక్షల కారు బహుమతి చెప్పరా? ఏమండి, 150 రూపాయల బొకేలో 5 లక్షల కారు గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది? అంగపార టయోటా ఫార్చునర్ 7-సీటర్ లెజెండర్ వచ్చేసింది. అది కాదురా, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు. ఏమండే, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు గవర్నమెంట్ స్టేషనరీ ఇస్తుంది కదా, దాంతో పోల్చుకోండి దీన్ని. రే, గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మావాడు. నాన్నగారు, వాడిని చెడగొట్టు. నాన్నగారు, నాన్నగారు, వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి? అయినా మీరు నన్ను ఇంతప్పటి నుండి ఏం చెప్పి పెంచారు? అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు 1016తో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా. అయినా నిన్న మీకేం చెప్పానయ్యా? ఏం చెప్పారండి, ఏం చెప్పారు? నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి, కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా? చెప్తే ఎంత బాగుండే సార్. అంటే చెప్పలేదు మరి? చెప్పారు. మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని అటెంప్ట్ చేస్తే ఎలా? అయితే తీసుకెళ్ళిపోమంటారా? తీసుకెళ్ళిపోరా. సెక్షన్ 5 ప్రకారం తీసుకెళ్ళిపో. సెక్షన్ ఎందుకు ఇప్పుడు? ఆ సెక్షన్ ఎందుకండి? మరి అలా చెప్పకపోతే మా నాన్న నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా. ఒప్పించి అయ్యా, ఇది మీకోసం కాదండి అయ్యా, మా కోసం, మా ఆనందం కోసం తీసుకోవాలి. అలాగే అలాగే, ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ రోవర్ తీసుకొచ్చా. ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్ లో రాసుకొని ముగ్గురు ఏలు ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తాం. అంతే. ఈ బండ్లు కొట్టం మా వల్ల కదా సార్. సార్, ముందు ఈ బొకే తీసుకోండి సార్. నానా, ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది. కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకుంటాను. తీసుకోండి, తీసుకోండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే ఓకే అమ్మా, ఓకే.